హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేసింది. 115 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. 4 స్థానాలను పెండింగ్లో పెట్టింది. 7 చోట్ల సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వలేదు. ఆ 7లో కోరుట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే తనయుడికి టికెట్ ఇచ్చింది. కామారెడ్డిలో కేసీఆర్ కోసం అక్కడ సిట్టింగ్ని ఆపారు. సో 5 స్థానాలు, 5 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను మార్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ని స్థానాలకు, దాదాపు 110 గడిచిన ఎన్నికల్లో 105 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఈసారి 115 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఒకేసారి ప్రకటించారు. దాదాపు 3 నెలల ముందే, 100 రోజులకు పైగా ఇంకా సమయం ఉంది ఎన్నికలకు. నాట్ ఈవెన్ ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు, బట్ అభ్యర్థుల ప్రకటన పూర్తి చేశారు ఆయన. సో ఈ సందర్భంగా అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ చూస్తే, సామాజిక కోణంలో ఆ లిస్టును ఒకసారి అబ్జర్వ్ చేస్తే, బీసీలలోని ప్రధానమైన ముదిరాజ్ కమ్యూనిటీకి మొండి చేయి చూపించారనే విషయం అర్థమవుతోంది. ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈటెల రాజేందర్ తర్వాత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకుడిగా బండ ప్రకాష్ ఉన్నారు. ఆయనకు గడిచిన ఎన్నికలకు ముందు రాజ్యసభ ఆఫర్ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన తీసుకున్నారు. ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లను సాధించే ప్రయత్నం కేసీఆర్ చేశారు. అదే సమయంలో బడుగుల లింగయ్య యాదవ్ కూడా రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లను కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. 2 ప్రధానమైన బీసీ సామాజిక వర్గాలకు రాజ్యసభ సభ్యత్వాలు ఇవ్వడం ద్వారా పొలిటికల్ గెయిన్ బీఆర్ఎస్ పార్టీ గడిచిన ఎన్నికల్లో సాధించింది. సో ఈసారి 115 స్థానాల్లో ఒక్క స్థానం కూడా ముదిరాజులకు కేటాయించకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముదిరాజ్ కమ్యూనిటీ తెలంగాణలో ప్రధానంగా బీసీలలో ప్రధానమైన కమ్యూనిటీగా ఉంది. అత్యధికంగా ఓట్లు, అత్యధికంగా జనాభా కలిగిన కమ్యూనిటీ అది. సో అటువంటి కమ్యూనిటీని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు అనే విషయం అర్థమవుతోంది. సరే, ఇప్పుడున్న 4 స్థానాల్లో ఏవైనా ముదిరాజులకు కేటాయించే స్థానాలు ఉన్నాయా అంటే, అక్కడ కాంపిటీటర్స్ కూడా ఎవరు ఆ కమ్యూనిటీ నుంచి కనపడట్లేదు. సో ఆ కమ్యూనిటీ ఓట్ ఇంకా మాకు రాదు అని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయిందా, పూర్తిగా పక్కన పెట్టిందా అనే విషయం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. అదే సమయంలో పెరిక కమ్యూనిటీ కూడా 2-3 జిల్లాల్లో గణనీయంగా ఉంటుంది. నల్గొండ లాంటి జిల్లాల్లో, మంచిర్యాల లాంటి ప్రాంతంలో, ఈవెన్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కమ్యూనిటీ నుంచి గడిచిన ఎన్నికల్లో గంప గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన పెరిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం నుంచి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే గంప గోవర్ధన్. సో అటువంటి గంప గోవర్ధన్ స్థానంలో ప్రస్తుతం కేసీఆర్ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆయనకు అవకాశం దక్కలేదు. ఈ 2 ప్రధానమైన కమ్యూనిటీలను, బీసీ కమ్యూనిటీలని పక్కన పెట్టి వాళ్ళకు టికెట్లు కేటాయించకుండా ఉండడం అనేది కేసీఆర్ స్ట్రాటజీలో భాగమా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ఆలోచన చేయలేదా? ప్రతి సమయంలో, ఎన్నికల సమయంలో ప్రధానంగా ఈ సోషల్ ఇంజనీరింగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టి పనిచేసే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది అనేది ఎవరికి అంతుపట్టని విషయంగా ఉంది. సో ఆ కమ్యూనిటీస్ని ఏ రకంగా వాళ్ళని అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తారు? సో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టలేదు, వాళ్ళ పట్ల మాకు ప్రేమ ఉంది అని చెప్పే ప్రయత్నం ఏమన్నా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా, లేకపోతే పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టాలనే ఆలోచన చేసిందా? ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు వచ్చే అవకాశం లేదు అని భావిస్తోందా? సో మొత్తం వాళ్ళందరికీ ఈటెల రాజేందరే ఛాంపియన్ కాదు. ఇక్కడ బండ ప్రకాష్ ఉన్నారు, ఆయన పోయినసారి రాజ్యసభ మెంబర్గా ఇచ్చారు, ఆ తర్వాత ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఇచ్చారు, మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు ఆయన. సో ఆయన కూడా రిప్రజెంటేటివ్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించిందో తెలియదు. కానీ టీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటో తెలియదు. కానీ ఆ 2 కమ్యూనిటీలకు సంబంధించిన అభ్యర్థులకు 115 మందిలో ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం అనేది ఖచ్చితంగా చర్చకు దారితీస్తోంది ఈ లిస్టు ప్రకటన తర్వాత.